అధ్యక్షులు జిల్లా పార్టీ అధ్యక్షులు మిత్రుడు నరసింహారెడ్డి గారు నాగర్ కర్నూల్ మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జ్ కార్యనిర్వాహక అధ్యక్షులు సోదరుడు మహేష్ గౌడ్ గారు మీ అభిమాన నాయకుడు ఏఐసీసీ సెక్రటరీ కల్వకుర్తి మాజీ శాసనసభ్యుడు నాకు సొంత తమ్ముడి కంటే అత్యంత ఆప్తుడు చెల్ల వంశీ చంద్రెడ్డి గారు మాజీ పార్లమెంట్ సభ్యులు సిరిసిల్ల రాజయ్య గారు కల్వకుర్తి నియోజకవర్గం నుంచి ముఖ్యంగా తలకొండపల్లి నుంచి యువకుడు మహేష్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి చెల్ల వంశీ చంద్రెడ్డి నాయకత్వంలో కల్వకుర్తిలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేసి తెలంగాణ రాష్ట్రంలో సోనియమ్మ రాజ్యం దేవడానికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఇచ్చేసిన సందర్భంగా మనస్ఫూర్తిగా మహేష్ మిత్ర బృందానికి కాంగ్రెస్ పార్టీలోకి నేను స్వాగతం పలుకుతున్నా మిత్రులారా మీ అందరి అభిమానంతోటి కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు వాళ్ళందరి సహకారంతోటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి సహకారంతో నా నియామకం జరిగింది నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అయిన తర్వాత మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ కండువా పార్టీలో చేర్చుకొని కప్పింది మా కల్వకుర్తి బిడ్డలకు నేను నేను పిసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత గాంధీ భవన్ మెట్ల మీద కాంగ్రెస్ పార్టీలోకి కార్యకర్తలని ప్రాణ సమానంగా చూసుకొని తమ చెమటను రక్తంగా మార్చి ఆ రక్తాన్ని దారబోసి కాంగ్రెస్ పార్టీ జెండా మోసే కార్యకర్తలకు అండగా నిలబడాలి ఆ కార్యకర్తలను ఆదుకోవడానికి దళిత గిరిజన బడుగు బలహీన మైనారిటీ వర్గాలను ఆదుకోవాలంటే తెలంగాణ రాష్ట్రం కావాలనుకున్నాం వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ మహిళల యొక్క హక్కులను అయిన ముఖ్యమంత్రి కాపాడతాడని మనం అనుకున్నాం ఒక్కసారిగా తెలంగాణ ప్రజలు పెద్ద మనసు చేసుకొని తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ఇచ్చిన కేసీఆర్ నాయకత్వంలో ఏమైనా మేలు జరగకపోతుందా ప్రజలకు న్యాయం జరగకపోతుందా ప్రజలకు ఆకాంక్షలు నెరవేరకపోతాయా అని చెప్పి కేసీఆర్ కుటుంబానికి ప్రజలు రెండు సార్లు అవకాశం ఇచ్చారు కేసీఆర్ కు ప్రజలు రెండు సార్లు అవకాశం ఇస్తే కేసీఆర్ గారు ప్రజలకు ఏమి చేయలే ఆయన కుటుంబానికి ఆయన బంధువులకు ఆయన సహచరులకు ఆయన అనుచరులకు వందలాది ఎకరాల భూములు కట్టబెట్టాడు వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు కట్టబెట్టాడు వంద తరాలు తిన్నా తరగని ఆస్తిని ఇవాళ తెలంగాణను దోసుకొని తెలంగాణ సంపదను దోసుకొని వాళ్ళ కుటుంబాలకు పంచిపెట్టుకున్నాడు 7 సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే తెలంగాణ ఉద్యమంలో అసూలు బాసిన అమరవీరుల కుటుంబాలను ఆదుకోలే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వలే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చేయలే రైతులకు రుణమాఫీ చేయలే పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వలే మైనారిటీలకు 12% రిజర్వేషన్ చేయలే మా లంబాడి గిరిజన ఆదివాసి సోదరులకు 12% రిజర్వేషన్లు పెంచుతా అని నట్టేట ముంచిండు నియోజకవర్గానికి 100,000 ఎకరాలు నీళ్ళు ఇస్తాడు ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి కట్టిస్తా అన్నాడు పేదలకు కేజీ నుంచి పీజీ ఉచిత నిర్బంధ విద్య అన్నాడు పేది పేదవాడికి వైద్య సహకారం అందిస్తా అన్నాడు నేను అడుగుతున్న 7 సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే కరోనా బారిన పడి
లక్షలాది మంది బిడ్డలు తెలంగాణ బిడ్డలు పిట్టల్లా రాలిపోయింది. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చు మొర్రో అని కాంగ్రెస్ పార్టీ మొత్తుకుంటే కేసీఆర్ పెడచెవిన పెట్టాడు. సచ్చేదంతా చచ్చిపోయినాక దొంగలు వాటి 6 నెలలకు కుక్కలు మరిగినాయి అన్నట్టుగా కరోనాలో తెలంగాణలో ఉన్నోళ్ళు సచ్చినంత తర్వాత ఇప్పుడు కరోనాలో చేర్చిన కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చిన అంటున్నాడు. ఫీజు రీయంబర్స్మెంట్ చెల్లించకపోవడం వల్ల వనపర్తిలో లావణ్య అనే ఆడబిడ్డ తల్లిదండ్రులకు భారం కాలేను అని చెప్పి ఆత్మహత్య చేసుకున్నది. ఇవాళ ఉద్యోగాలు రాకపోవడం వల్ల మురళీ ముదిరాజ్ కావచ్చు నరేందర్ యాదవ్ కావచ్చు చాలామంది యువకులు ఉద్యోగ నోటిఫికేషన్లు రాక తల్లిదండ్రులు ఉపాధి హామీ కూలికి పోయి రూపాయి రూపాయి కూడబెట్టి చదివిస్తే ఉస్మానియా యూనివర్సిటీలో పీజీలు పిహెచ్డీలు చదివి ఉద్యోగ అవకాశాలు రాక తల్లిదండ్రులకు ఊర్లో పుట్టిన ఊరికి ముఖం చూపించలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. అమరవీరుల కుటుంబాలు తెలంగాణ బాగుపడుతుంది వాళ్ళ తల్లిదండ్రుల జీవితాలు బాగుపడతాయని పిల్లల ఆత్మ బలిదానాలు చేసుకుంటే కనీసం ఆ కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిన పాపాన పోలే. ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాలే, దళితుల 3 ఎకరాల భూమి రాలే, గిరిజనుల రిజర్వేషన్లు రాలే, మైనారిటీ రిజర్వేషన్లు రాలే, మహిళలకు పావులా వడ్డీ ఇవ్వలే, రైతు రుణమాఫీ జరగలే. కానీ కేసీఆర్కు మాత్రం చూపించుకోవడానికి టీవీ వచ్చింది, రాసుకోవడానికి పేపర్ వచ్చింది, పదవులు అనుభవించడానికి కొడుకు బిడ్డలకు సడ్డకు పిల్లలకు మంత్రి పదవులు ఇచ్చుకున్నాడు. ఆయన జాతికి ఆయన దొరలకు 100 ఎకరాల భూములు కట్టబెట్టుకున్నాడు. ఇవన్నీ చూసి ఈ తెలంగాణ ఎంతోమందికి ఎన్నో గుణపాఠాలు నేర్పింది. తెలంగాణలో నైజాముల లాగులల్లా తొండలిడిసే పరిస్థితి వచ్చింది అన్నాడు. ఇవాళ కేసీఆర్ కూడా మళ్ళీ అదే గతి పట్టబోతుంది. ఆనాడు గడీలను ఏ విధంగా అయితే బద్దలు కొట్టినరో ఇవాళ తెలంగాణ సమాజం అంతా కదిలింది. కాబట్టే ఇవాళ యువకులు ఆలోచన చేస్తారు, కేసీఆర్కు అన్ని అవకాశాలు ఇస్తే మమ్మల్ని నట్టేట ముంచిండని. కేసీఆర్ చెప్తుంటాడు సంక్షేమ హాస్టల్లో సన్నబియ్యం పెట్టినాం, చేప పిల్లలు ఇచ్చినామని. నేను అడుగుతూనే రాష్ట్ర ముఖ్యమంత్రిని, సన్న బియ్యం కోసం, చేప పిల్లల కోసం, బర్రె దూళ్ళ కోసం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామా? లేకపోతే పడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాల పిల్లలు చదువుకున్న వాళ్ళు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు కావడానికి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామా? ఈ రాష్ట్రంలో ఉన్న ఖాళీలు భర్తీ చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా మారి తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో భాగస్వాములు కావాలని తెచ్చుకున్న తెలంగాణ ఇవాళ ప్రజల యొక్క ఆకాంక్షలు అడియాశలు అయిపోయినాయి. కాబట్టే ఇక చాలు దొరాని పాలన అని తెలంగాణ యువత అంటున్నారు. నేను గ్రామాలు తిరుగుతుంటే మేం మార్పు కోరుకుంటున్నాం, ఆ మార్పు కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైతే ఎన్ని కష్ట నష్టాలను ఓర్చైనా శ్రీమతి సోనియా గాంధీ గారి మాట శిలా శాసనం తెలంగాణ ఇస్తా అంటే ఇచ్చింది. తెలంగాణ ప్రజల యొక్క బతుకులు బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పి ఇవాళ గ్రామ గ్రామాన యువకులు నడుం బిగించారు. అందులో భాగంగానే మహేష్ లాంటి యువకులు దాదాపుగా 200 మంది తలకొండపల్లి మండలం నుంచి ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరినరు. కల్వకుర్తిలో చల్లా వంశీచంద్రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేయాలని కంకణం కట్టుకురు. ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఒక్క మాట చెప్పదలుచుకున్నా, రాజకీయ సంచలనాలకు కల్వకుర్తి ఒక వేదిక. ఎన్టీఆర్ను ఓడించిన, జైపాల్ రెడ్డిని గెలిపించిన చల్లా వంశీచంద్రెడ్డి ఈరోజు ఏఐసిసి స్థాయిలో రాహుల్ గాంధీ బుక్కి అనుచరుడిగా మారినా అది కల్వకుర్తి బిడ్డల యొక్క ఆశీర్వాదం. నేను ఆ పక్కనే అచ్చంపేట నల్లమడ అడవి బిడ్డనైనా మేము ఉండేది కల్వకుర్తిలే. మీరందరూ గుండెల్లో పెట్టి చూసుకున్నారు కాబట్టి, మీరందరూ నిత్యం కోరుకున్నారు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖకు అధ్యక్షుడయ్యే అవకాశం వచ్చిందంటే కల్వకుర్తి ప్రజలు సల్లంగా చూడబట్టే. ఇన్ని సంచలనాలకు కల్వకుర్తి ఒక వేదిక. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కోరుకుంటున్న మార్పు కల్వకుర్తి నుంచే మొదటి అడుగు పడాలి. ఇవాళ ఈ కల్వకుర్తి ప్రజలు ఈ రాష్ట్రానికి ఒక దిక్సూచిగా, ఈ రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పడానికి
కల్వకుర్తి ప్రాంతమే వేదిక కావాలి. జైపాల్ రెడ్డి గారు ఉత్తమ పార్లమెంటేరియన్ అయినా ఎన్టీఆర్ ఓడిపోయినా అది కల్వకుర్తి ప్రజల యొక్క బలం. ఆ బలాన్ని నిరూపించండి. ఇవాళ కల్వకుర్తి బిడ్డకు మొదటిసారి నేను అధ్యక్షుడిగా జెండా ఈరోజు కండువ కప్పినందుకు నేను సంతోషపడుతున్నా. మీరందరూ మీ మీ బాధ్యతలను హోదాను బట్టి కాంగ్రెస్ పార్టీలో అవకాశం ఉంటుంది. రాబోయే 19 నెలలు ఇక కేసీఆర్కు నేను అయినప్పుడు చెప్పిన 20 నెలలే నీ పాలన అని ఇవాళ చెప్తున్నా. కేసీఆర్ ఖాతాలో నుంచి 1 నెల అయిపోయింది, ఇక కేసీఆర్కు మిగిలింది 19 నెలలే. ఈ 19 నెలలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా కష్టపడండి, 10 ఏళ్ళు మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాది, ఆ తర్వాత 10 ఏళ్ళు కాపాడే బాధ్యత వంశీ చంద్రరెడ్డిది. 20 ఏళ్ళు మీరు కష్టపడితే 20 ఏళ్ళు కల్వకుర్తి బిడ్డల్ని కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమందరం మీకు అండగా ఉంటాం. మీకు ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ అన్ని విభాగాలలో పనిచేసిన మహేష్ కుమార్ గౌడ్ లాంటి ఇన్ఛార్జీలు వచ్చిండ్రు. ఇవాళ మీ ప్రాంతంలో వాళ్ళు ఏ సమస్య ఉన్నా వారి దృష్టికి తీసుకొస్తే తప్పకుండా వాటిని పరిష్కరించే బాధ్యత మాది. ఇవాళ మిత్రులారా మళ్ళొక్కసారి మా అక్కలందరూ ఆడబిడ్డలు వచ్చారు, మా మా పెద్దమ్మలంతా పెద్దమ్మలను చూస్తుంటే ఇందిరమ్మ రాజ్యం గుర్తొస్తుంది. అవునా అమ్మ, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది, మీకు భూములు ఇచ్చింది, మీకు ఏం కావాలన్నా చేసింది ఇందిరమ్మనే కదా. ఆ అమ్మ పోయినాక తహసీలోడు కేసీఆర్ వచ్చిన మన బతుకులు ఇట్లా ఆగమైనాయి. ఇక మీరందరూ ఓటేస్తే సోనియమ్మ రాజ్యం తెస్తాం మేము. మీరందరు కష్టపడితే మీ కష్టాలు తీర్చే బాధ్యత మాది. ఖచ్చితంగా సోనియమ్మ రాజ్యం వస్తుంది. 19 నెలల సోనియమ్మ రాజ్యంలో పేదోళ్ళ కష్టాలు తీర్తాయి. మీ కష్టాలు తీర్చడానికి కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది. కాంగ్రెస్ పార్టీ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరేయండి. ఎర్రకోట మీద ఢిల్లీలో, గోల్కొండ కోట మీద హైదరాబాదులో జెండా, జాతీయ జెండా ఎగిరేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, సోనియా గాంధీ గారి నాయకత్వం.